मेटाबोलाइट्स, द होल रेंज ऑफ बायोकेमिकल प्रोसेस दैट अकर विद इन लिविंग ऑर्गेनिज्म इज कॉल्ड मेटाबॉलिज्म. मेटाबॉलिज्म అంటే ఏంటి? హోల్ రేంజ్ ఆఫ్ బయోకెమికల్ ప్రాసెస్ అంటే మెటబాలిజం లో అంటే ప్లాంట్ మెటబాలిజం అని చదువుకున్నారు మీరు. ఏమేమి వస్తాయి? అన్ని లైఫ్ ప్రాసెస్ అన్ని వస్తాయి. లైఫ్ ప్రాసెస్ అంటే ఏముంది? వాటర్ అబ్జార్ప్షన్, అయాన్ అబ్జార్ప్షన్ నుంచి వాటర్ ఎసెంట్ ఆఫ్ స్లాప్, ట్రాన్స్లేషన్, ఇంకా కంటిన్యూస్ గా గ్రోత్, డెవలప్మెంట్, సెన్సెన్స్ అంటాం. అక్కడ దాకా అన్ని జరిగే యాక్టివిటీస్ అంతా మెటబాలిజం అంట. మెటబాలిజం కన్సిస్ట్ ఆఫ్ అనబాలిజం అండ్ కెటబాలిజం. ఈ రియాక్షన్లలో కొన్ని అనబాలిజం గా ఉంటాయి, కొన్ని కెటబాలిజం గా ఉంటాయి. The term metabolism is commonly used to refer specifically to breakdown of food and its transformation into energy. General ga ee metabolism ane dan den refer chestu use cheskuntamo ante breakdown of food and its transformation into energy. Okay, plant metabolism. Plant metabolism is defined as the complex of physical and chemical events of photosynthesis, respiration and synthesis of degradation of organic compounds. That means almost all metabolic activities performed in the plant body are called metabolism. Now come to the what are the, as a result of metabolism some metabolites are released. These metabolites are classified into primary metabolites and secondary metabolites. Now come to learn about the difference between primary metabolites and secondary metabolites. Primary metabolites, these are biomolecules required for basic metabolic properties. Manu ikkada metabolism antane cheppuna main ga endi? Breakdown of food and its transformation into energy ane cheppunu. Are పాయింట్ బేస్ చేసుకుని చెప్పేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? బయోమాలిక్యూల్స్ రిక్వైర్డ్ ఫర్ ది బేసిక్ మెటబాలిక్ ప్రాపర్టీస్, దోస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ మెటబాలైట్స్. సెకండరీ మెటబాలైట్స్, దీస్ ఆర్ ప్రైమరీ డెరివేటివ్స్ ఆఫ్ ప్రైమరీ మెటబాలైట్స్. ఈ ప్రైమరీ మెటబాలైట్స్ నుంచి డిరైవ్ అయిన సబ్స్టెన్సెస్ డైరెక్ట్ గా కావన్నమాట సెకండరీ అని. అందుకే అంటున్నాను సెకండరీ మెటాబోలైట్స్ అంటారు. ఎందుకని? దిస్ ఆర్ ప్రైమరీ డెరివేటివ్స్ ఆఫ్ ప్రైమరీ మెటాబోలైట్స్. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ మెటాబోలైట్స్, దిస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ జనరస్ క్వాంటిటీస్ అండ్ కెన్ ఈజీలీ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ప్లాంట్. ఇక్కడ ఇవి ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి, తర్వాత ఈజీగా మనం ప్లాంట్ లో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కార్బోహైడ్రేట్ ఉంది, ఒక ఉల్లగడ్డ తీసుకుందాం. ఉల్లగడ్డలో కార్బోహైడ్రేట్ ఉడకబెట్టుకుంటున్నాం, తింటున్నాం, ఈజీ కదా. క్వాంటిటీ చూస్తాం, లార్జ్ క్వాంటిటీనే. ఒక ఉల్లగడ్డ ఉడకబెట్టాం అనుకో, ఉల్లగడ్డలో ఉండే ఆ పై తోలు తీసేసాం అనుకో స్కిన్, మిగతాదంతా కార్బోహైడ్రేటే కదా. అట్లాగా దీస్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ produced in generous quantities and can easily be extracted from the plant. Now secondary metabolites are product introduced in small quantities and their extraction from the plant is difficult. ఇవేం ఎక్కువ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి. ఎందుకంటే అవేం ప్లాంట్ కి అవసరం లేదు. ప్లాంట్ ఇతర యానిమల్స్ ప్యాథోజెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి ప్రైమరీ మెటాబోలైట్స్ నుంచి సింథసైజ్ చేసుకుంటాయి. అందుకని ఎక్కువేం అవసరం లేదు. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీగా రాదనమాట, కొద్దిగా డిఫికల్టే. కొద్దిగా ఉంటాయి కదా, ఆ కొద్దిగాలో నుంచి
మనం కావాలి దాంట్లో ఉండే కెమికల్ ని సెకండరీ మెటబాలిజం ని సబ్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మనము టాక్సైడ్స్ యాంటీ క్యాన్సర్ గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో టాక్సాల్ గురించి చెప్పుకున్నాం. టాక్సస్ నుంచి కెమికల్ వస్తుంది, దట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ క్యాన్సర్ అంటున్నాం. దానికి ఏం చెప్పుకున్నాం మనము, 30 టాక్సస్ చెట్లు బెరడు తీస్తే దాంట్లో నుంచి 3.3 mg ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ అని చెప్పుకున్నాం కదా. అట్లాగనమాట ఇవి ఎందుకంటే స్మాల్ క్వాంటిటీస్ లో ఉంటాయి, వీటిని వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కూడా కష్టం, డిఫికల్ట్. ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ ఫౌండ్ త్రూఅవుట్ ది ప్లాంట్ కింగ్డమ్. ఇప్పుడేమి ప్రైమరీ మెటాబోలైట్స్ అనేటివి వీటిలో ఉంటాయి వాటిలో ఉంటాయి అనేది ఏం లే, ప్లాంట్ అన్నప్పుడు ఆ ప్లాంట్ లో కంపల్సరీగా ఉంటాయి ఇవి, ఏ ప్లాంట్ అయినా ఉంటుంది. అదే సెకండరీ మెటాబోలైట్స్ కి వచ్చేసరికి దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ వన్ ప్లాంట్ స్పీసీస్ ఆర్ ఫ్యామిలీస్ అండ్ నాట్ అట్ ఆల్. కొన్ని జాతుల్లో అయితే అసలు ఉండవు, కొన్ని ప్లాంట్స్ లో ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ లోనే ఉంటాయి. ఓకేనా, దీస్ ఆర్ ప్రెసెంట్ ఆఫ్ ది బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్. దీస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్. సెల్ కి బేసిక్ స్ట్రక్చర్ లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్. ఇవి అట్లా కాదు సెకండ్ మెటాబోలైట్స్, ఎందుకంటే అవి దేనికోసం యూజ్ అవుతున్నాయి, ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతున్నాయి. కాబట్టి అంత సెల్ స్ట్రక్చర్ లో అంత ఇంపార్టెంట్ పార్ట్ వాటికేమి ఉండదు. దే ఆర్ హైలీ యూస్ఫుల్ టు ప్లాంట్. ఈ ప్రైమరీ మెటాబోలైట్స్ అసలు కావాలా, అవి పెరగాలంటే కావాలా, కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ కావాలి, అందువల్ల అవి హైలీ యూస్ఫుల్ ఉంటాయి. దే హ్యావ్ లిమిటెడ్ రోల్ ఇన్ ప్లాంట్స్. ఆ సెకండరీ మెటాబోలైట్స్ మొక్కకి ఫుడ్ గా ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు కూడా. దే ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ప్లాంట్ లైఫ్. ఇవి ఎప్పుడు ఉంటాయి ప్రైమరీ మెటాబోలైట్స్, ప్లాంట్ లైఫ్ స్టార్ట్ అయి సీడ్ జర్మినేషన్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా ఉంటాయి. దే ఆర్ ఫౌండ్ అట్ పర్టికులర్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ సెకండరీ మెటాబోలైట్స్ అనేటివి పుట్టుకతో నుంచి రావన్నమాట. కొన్నిసార్లు లీఫ్ వెజిటేటివ్ స్టేట్ లో వస్తాయి, రిప్రొడక్టివ్ స్టేట్ లో ప్రొడ్యూస్ అవుతాయి, ఫ్లవరింగ్ స్టేజ్ లో ప్రొడ్యూస్ అవుతాయి, ఫ్రూట్ ఫార్మేషన్ అప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని పార్ట్స్ లోనే పర్మిట్ గా ఉంటాయి, హోల్ ప్లాంట్ బాడీ అంతా ఉండవు. ఏ అట్లా ఉంటుంది. జనరలీ ఎండోజీనస్ ఆరిజిన్ హైడ్రోఫిలిక్ కాంపౌండ్స్ స్టోర్డ్ ఇన్ స్పెషలైజ్డ్ టిష్యూస్. ఇది ఎండోజీనస్ గా ఆరిజిన్ ఉంటుంది, ఇంకా కూడా హైడ్రోఫిలిక్ కాంపౌండ్ స్టోర్డ్ ఇన్ స్పెషలైజ్డ్ టిష్యూ. ఇవన్నీ కూడా హైడ్రోఫిలిక్ గా ఉంటాయి, స్పెషలైజ్డ్ టిష్యూలో స్టోర్ అయి ఉంటాయి. మెనీ ఆర్ స్టోర్డ్ అవుట్ సైడ్ ది సెల్. ఇవన్నీ కూడా సెల్ లోపల అట్లా ఏం ఎండోజీనియస్ గా ఉండవు, ఎక్కువగా అవుట్ సైడే ఉంటాయి. గమ్స్ మ్యూస్లెస్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా మనం బంక అంటాం, తుమ్మ బంక, తుమ్మ చెట్టు కొద్దిగా ఘాటు పెట్టామంటే గమ్ బయటకు వస్తుంది కదా, అట్లా అనమాట. హైడ్రోఫిలిక్ కాంపౌండ్ స్టోర్డ్ ఇన్ వ్యాక్యూల్స్. ఈ సబ్స్టెన్స్ అంతా కూడా టిష్యూస్ లో స్టోర్ అయింది. వ్యాక్యూల్ వ్యాక్యూల్ మనం చెప్పుకునేటప్పుడు వ్యాక్యూల్ క్యారెక్టర్ చెప్పుకుంటుంటాం, రిపాజిటరీ ఆఫ్ సెల్ వ్యాక్యూల్. ఈ వ్యాక్యూల్ అంతా ఎక్స్ట్రా ఉండేటువంటి వచ్చి అక్కడ ఒక స్టోర్ రూమ్ లాగా అనమాట. మనకి ఇప్పుడు ఇది అవసరం లేదంటే ఎత్తి స్టోర్ రూమ్ వేస్తాం అంటే అక్కడ ఉంటుంది. అట్లాగా ఈ వ్యాక్యూల్ అనేది సెల్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యాక్యూల్ లో స్టోర్ అయి ఉంటాయి. హైడ్రోఫోబిక్ కాంపౌండ్ స్టోర్డ్ ఇన్ ఆయిల్ బాడీస్, షుగర్స్, ఏఏ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్ అండ్ పాలిసాకరైడ్స్. ఇక్కడ హైడ్రోఫిలిక్, యూ నో ది మీనింగ్ ఆఫ్ హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్, అవన్నీ కూడా స్టోర్డ్ ఇన్ ఆయిల్ బాడీస్. హైడ్రోఫోబిక్ కాంపౌండ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రెజిన్ డక్ట్స్, ట్రైకోమ్స్ ఆర్ ఇన్ క్యూటికిల్ ఎట్సెట్రా. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా రెజిన్ డక్ట్స్ లో, ట్రైకోమ్స్ లో, అట్లా క్యూటికిల్ లో అట్లా స్టోర్ అయింది. ఎగ్జాంపుల్స్ దీనికి మామూలుగా ఈ ప్రైమరీ మెటాబోలైట్స్ కి ఎగ్జాంపుల్ గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆల్కలాయిడ్స్, ఫినాయిల్స్, స్టీరాయిడ్స్, అసెన్షియల్ ఆయిల్స్, రెజిన్స్, టానిన్స్ ఇవన్నీ కూడా సెకండరీ మెటాబోలైట్స్ అన్నమాట.